కూరగాయల ధరల నియంత్రణలో భాగంగా 60% రాయితీపై రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్నామని నల్గొండ జిల్లా ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. పెరట్లో కూరగాయల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు చిరుసంచుల పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. 1 రూపాయల విలువ చేసే మినీ కిట్ను 90% రాయితీపై అందిస్తున్నామన్నారు. రైతు వాటాగా 10 రూపాయలు చెల్లిస్తే 12 రకాల కూరగాయల విత్తనాలు పొందవచ్చంటున్నారు అధికారులు. జిల్లాకు మంజూర 13,334 చిరుసంచులను ముందుగా ఫ్లోరైడ్ ప్రభావిత 13 మండలాల్లో పంపిణీ చేస్తామన్నారు. కూరగాయలు రైతులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అధిక ఆదాయం కూరగాయల వల్ల వస్తుంది. 10% మాత్రమే హైదరాబాద్ సిటీకి చుట్టుపక్కల జిల్లాల నుంచి వస్తుంది. 80-90% తక్కిన రాష్ట్రాల నుంచి వస్తుంది. రంగారెడ్డి జిల్లాలో ఉన్న రైతులతో కంపేర్ చేస్తే ఇక్కడ కూడా ఎక్కువగా ఈ మధ్యల కాలం లోపల కూరగాయలపై మక్కువ చూపుతున్నారు. సాగు చేయడానికి 50% సబ్సిడీపై కూరగాయ విత్తనాలకు రైతులకు అందజేస్తున్నాం. ఎక్కువ టమాటా, బెండ, బీర, సోరకాకర, పెండాల్సి మీద కూడా రైతులు ఇలాంటివి పండించి అధిక దిగుబడిని సాధిస్తున్నారు.